సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ మండిపడ్డారు. ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన నారాయణఖేడ్ ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారం రెమ్యునరేషన్ చెల్లించాల్సి ఉందని కోరారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్స్ దాడి చేసిన ఘటన ఎక్కడా చూడలేదని విమర్శించారు. పద్దెనిమిదవ పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జరిగిన సంఘటన చాలా దారుణం. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని, ఇది ఎలా ఉందంటే ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్న అనే విధంగా అధికారుల నిర్వాహకం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 1951 నుండి నేటి వరకు ప్రతి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులను అభినందించాల్సిన సిబ్బందిని ఆ నేడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో లాఠీచార్జ్ చేయడం అనేది చాలా దారుణం. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారికి మా యొక్క విన్నపం ఏమిటంటే అక్కడ జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి దోషులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నపం చేస్తున్నాం. మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సిబ్బందికి ఒకే విధమైన రెమ్యునరేషన్ అందేలా చూడాలని, మరియు ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి సిబ్బందికి వెంటనే ఎన్నికల అటెండెన్స్ సర్టిఫికెట్, ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వాలని పేర్కొంటున్నాం. ఉపాధ్యాయ ఉద్యోగులకి 2 రోజుల పాటు ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. నిన్న ఈ రోజు ఎన్నికల నిర్వహణ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి, మన తెలంగాణ రాష్ట్ర అధికారి అయినటువంటి వికాసరాజు గారికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒకట మెమోరాండం సమర్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి రెమ్యునరేషన్ ఉపాధ్యాయ ఉద్యోగులకు చెల్లించాలని చెప్పేసి మెమోరాండం సమర్పించిన సందర్భంలో, దాంతోపాటు జిల్లా కలెక్టర్లు ఆర్వోలుగా ఉంటారు కాబట్టి వారికి కూడా మెమోరాండం సమర్పించడం జరిగింది. 18వ పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జరిగిన